హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మహేంద్ర పత్రి. గత నెల రోజుల నుంచి వీడియోలు పెట్టడం లేదు, ఎలాంటి ఈవెంట్ లేదు కాబట్టి వీడియోలు పెట్టలేదు. సో ఇప్పుడు ఒక ఈవెంట్ వచ్చింది, దానికోసం వీడియో చేద్దామని అనుకుంటున్నా. ఇన్ని రోజుల వరకు ఎన్సీసీకి సంబంధించిన వీడియోలు పెట్టినా కదా, ఇప్పుడు ఒక డిఫరెంట్ అంటే మా కాలేజీకి సంబంధించింది, డిఫరెంట్ ఏం లేదు. మా కాలేజీలో ఎన్సీసీ అండ్ ఎన్ఎస్ఎస్ ఉన్నది. సో అప్పుడు నేను ఎన్సీసీ కెడెట్గా ఎన్సీసీ వీడియోలు పెట్టినా, అలాగే ఇప్పుడు ఎన్ఎస్ఎస్ వీడియోలు కూడా చేద్దాం అనుకుంటున్నా. 7 డేస్ క్యాంప్ ఉంది, 4 to 10 లోపు. ఈ ఎన్ఎస్ఎస్ క్యాంప్లో జరిగే ప్రతి ఒక ఈవెంట్ని బ్లాగింగ్ రూపంలో మేము ఉంచుతాను. సో ఎన్ఎస్ఎస్కి సంబంధించినది, ఎక్కడికి వెళ్తున్నాం, ఏం చేస్తాం, 7 డేస్ అక్కడ ఎక్కడ ఉంటాం అన్నది మా యొక్క సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, ఎన్ఎస్ఎస్కి సంబంధించిన ఇన్ఛార్జ్ సార్. కూడా రూట్ మాపడానికి మేజర్గా మనం ఇక్కడ ప్రోగ్రామ్ అనేది ఫిక్స్ చేసాం. 7 రోజులు 7 డేస్ 7 డిఫరెంట్ యాక్టివిటీస్ ఉంటాయి. దాంట్లో ఒక రోజు స్వచ్ఛ భారత్ నిర్వహిస్తాం, ఇంకో రోజు రమదానం, ఇలా 7 యాక్టివిటీస్ ఉంటాయి. అలాగే ఆఫ్టర్నూన్ సెషన్, 2 సెషన్స్ ఉంటాయి డైలీ. మార్నింగ్ సెషన్ మొత్తం కూడా ఫీల్డ్ వర్క్ ఉంటుంది. ఆఫ్టర్నూన్ సెషన్కి వచ్చేసరికి ఫీల్డ్ వర్క్తో పాటు దానిపైన అవేర్నెస్, పిల్లలు ఏదైతే డౌట్స్ కానివ్వండి, ఏదైనా ఒత్తిడి ఉందా, మానసిక నిపుణులు కావచ్చు, లేదంటే వ్యక్తిత్వ నిపుణులు కావచ్చు, వాళ్ళపైన అవగాహన కల్పించడానికి మనకు రోజు ఒకరు రిసోర్స్ పర్సన్ వస్తూ ఉంటారు, అవేర్నెస్ ఇస్తూ ఉంటారు. పిల్లల్లో కూడా ఎలా ఉండాలి, సొసైటీలో మనం ఎందుకోసం వచ్చాం, చదువు ఒక్కటే కాదు, చదువుతో పాటు మనకు అటిట్యూడ్ ఉండాలి, పర్సనాలిటీ ఉండాలి, ఒక మంచి క్యారెక్టర్ రూపొందించుకుంటే ఫ్యూచర్లో మనకంటే ఒక గుర్తింపు ఉంటుంది. తద్వారా మన సమాజానికి కొంతపాటు సేవ చేసినట్టు ఉంటుంది, అలాగే సమాజంలో మంచి గుర్తింపు తెచ్చుకుంటాం. సార్, ఇప్పుడు మనం ఏమి ఫీల్ అవుతున్నాం? మేము ఈ ఫోర్త్ జనవరి రోజు మనం మధుట్ల గ్రామము మండల చిస్మల్యాల్ డిస్టిక్ జగిత్యాల గ్రామంలో 7 రోజులు మనం అక్కడే స్టే చేస్తాము. అక్కడ మనం ఆల్రెడీ నేను సార్ ఆల్రెడీ వెళ్ళొచ్చినాము, ప్రీ క్యాంప్ వెళ్ళొచ్చినాము. ప్రీ క్యాంప్ అంటే ఏంటంటే, మనం ఆ విలేజ్లోకి వెళ్ళకంటే, పిల్లల్ని తీసుకెళ్ళడానికంటే ముందే మనం విలేజ్ని సర్వే చేయడం జరుగుతుంది. అంటే పిల్లలకు అన్ని వసతులు ఉన్నాయా, వసతులు అంటే బాత్రూమ్ కావచ్చు, వాటర్ ఫెసిలిటీ కావచ్చు, రూమ్స్ కావచ్చు. సో మనకి గ్రామంలో మల్లమ్మ గారని, చాలా వయస్కురాలు అయినప్పటికీ ఆమె చాలా యాక్టివ్, మీకు క్యాంప్లో చూపిస్తాం అమ్మను, మాకు మంచి సపోర్ట్ చేశారు అమ్మ. వాళ్ళు మాకు ప్రత్యేకంగా ప్రాథమిక పాఠశాలలో ఇక్కడ మనకు మధుసూదన రెడ్డి సార్, చేసిన హెడ్మాస్టర్ సార్, వీళ్ళందరూ మంచి సపోర్ట్ తోటి మనం ఏం చేశామంటే, ప్రైమరీ స్కూల్లోనే పిల్లలకి రూమ్, ఇక్కడే హాల్టింగ్, అక్కడే ఈవెన్ బాత్రూమ్స్ అన్నీ ఒకటే ప్లేస్లో మన పిల్లలకి ఉండడం జరుగుతుంది. అక్కడే మేము పిల్లలతో పాటు 7 రోజులు ప్రతిరోజు అంటే అక్కడే ఉండడం జరుగుతుంది. ఈవెన్ నైట్ కూడా మేము ఏదైతే ఎన్ఎస్ఎస్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయో ఖచ్చితంగా వీఆర్ ఫాలో. ఎందుకంటే సో పిల్లలకి మనం చెప్పాలి అంటే ఖచ్చితంగా మనం రూల్స్ ఫాలో కావాలి, ఆ ఉద్దేశంతో మనం ఫాలో అవుతాము. ఇది ఉన్నటువంటి మనం వెళ్ళాల్సినటువంటి గ్రామం అయితే మద్దుట్ల. ఇంతకుముందు క్యాంప్ చేసినా మీకు ఎక్కాలి, ఇంకా చాలా ఉన్నాయి మన ఎన్ఎస్ ముఖ్యంగా రామకృష్ణ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్, అదేవిధంగా ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో ఇప్పటికీ మేము వచ్చిన అంటే చాలా రోజుల నుంచి జాతీయ క్యాంపులు కావచ్చు, యూత్ పార్లమెంటేరియం ప్రోగ్రామ్ కావచ్చు, స్టేట్ లెవెల్ క్యాంప్ కావచ్చు, చాలా చేసినాం. యూత్ ఫెస్టివల్లో మేము కూడా ఎంతో అంటే ప్రూఫ్, మా పిల్లలు మా వాలంటీర్స్ ఖచ్చితంగా ప్రూఫ్ చేసుకున్నారు. అదేవిధంగా ఇప్పుడు కూడా మేము ఇవన్నీ మీకు మద్దతులలో స్టే చేస్తాం. ఈ 7 రోజుల ప్రోగ్రామ్ ఏంటంటే, జనరల్గా ఫస్ట్ డే ఇనాగురల్ ఉంటుంది. ఇనాగురల్ వచ్చేసి మనము ఖచ్చితంగా మనకు మొట్టమొదటి మహిళా ఆమెనే కాబట్టి సర్పంచ్ మల్లమ్మ గారు ఆమె మనకు చీఫ్ గెస్ట్ ఉంటారు. అదేవిధంగా మన కళాశాల చైర్మన్ గారు ఉంటారు విశిష్ట అతిథిగా, అదేవిధంగా ప్రిన్సిపల్ గారు ఉంటారు, అదేవిధంగా గ్రామ పెద్దలు ఉండడం జరుగుతుంది. దీని తదుపరి పిల్లలతో శ్రమదానం చేయించడం, అదేవిధంగా సెకండ్ డే ఏం చేస్తామంటే మళ్ళీ మనము శ్రమదానం అంటే ఊళ్ళల్లో ఏదైనా చెత్త అలాంటిది, స్వచ్ఛత అంటే ఊళ్ళు చీపురు పట్టుకుని నిలబడి ఫోటో ఇవ్వడం కాదండి, స్వచ్ఛత అంటే మనం స్వచ్ఛంగా ఉండడం, మన మనసు స్వచ్ఛంగా ఉంటేనే ఆటోమేటిక్గా అనేది స్వచ్ఛత అవుతుంది. అదేవిధంగా నెక్స్ట్ ఆఫ్టర్నూన్ సెషన్ ఎవరు పిలుస్తామంటే, రోజు ఒక గెస్ట్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సార్ అన్నట్టు వ్యక్తిత్వ వికాసం పైన ఒకరు గెస్ట్ వస్తారు, ఒకరోజు మూఢనమ్మకాల మీద వస్తారు, ఒకరోజు హెల్త్ క్యాంప్ ఉంటుంది, అదేవిధంగా ఒకరోజు సర్వే ఉంటుంది. సర్వే అంటే ఏంటంటే, పిల్లలు మేము ఒక బ్యాచ్ చేస్తాం, ఈ 50 మందిని 6 or 7 బ్యాచెస్ చేస్తాం. బ్యాచెస్ చేసిన తర్వాత వాళ్ళకు ఒక టీం లీడర్ ఉంటారు, ఆ టీం లీడర్ ఆధ్వర్యంలో వీళ్ళు ప్రతి విలేజ్ అంటే విలేజ్లో ఉన్నటువంటి ప్రతి ఇంటింటికి వీళ్ళు ఏం చేస్తారంటే సర్వే చేయడం జరుగుతుంది. సర్వే చేయడం అంటే ఏంటంటే, మనకు ముఖ్యంగా విలేజ్లో ఏంటంటే కొన్ని కనీస వసతి సౌకర్యాలు గ్రామంలో ఉన్నటువంటి జనాలకు
అదేవిధంగా ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి కనీస వసతి ఒక అవసరం అలాంటి ఏంటంటే బాత్రూమ్స్ కావచ్చు, వాటర్ ఫెసిలిటీ కావచ్చు, డ్రైనేజ్ వ్యవస్థ కావచ్చు, ఎలక్ట్రిసిటీ కావచ్చు, ఇవన్నీ మనకు ఫెసిలిటీస్ అనేటివి గ్రామంలో ఉన్నాయా లేదా, అవి ఏం చేస్తామంటే మనం తీర్చకుండా ఏం చేస్తామంటే దానికి ఒక సపరేట్ ఒక షీట్ తయారు చేసుకున్నాం ఫార్మాట్. వీళ్ళ వాళ్ళ యొక్క పేరు కావచ్చు, పేరు తర్వాత వాళ్ళు ఎదుర్కొన్నటువంటి సమస్య ఏంటివి అవన్నీ మనం ఒక షీట్లో తయారు చేసి మనం లాస్ట్ రోజు ఈ మన ఎమ్మెల్యే అయినటువంటి స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి శంకర్ రవిశంకర్ గారు కావచ్చు లేదా బండి సంజయ్ ఎంపీ గారు కావచ్చు ఇద్దరిట్లో అనుకుంటున్నాం ఇద్దరిని పిలుద్దామని. ఒకవేళ అవకాశం ఉంటే ఇద్దరు లేదంటే ఎవరైనా మన వీళ్ళని బట్టి వాళ్ళకు మన గ్రామంలో ఉన్నటువంటి రిపోర్ట్ని వాళ్ళకి సబ్మిట్ చేయాలని మా యొక్క ప్లాన్. ఇది మా యొక్క ప్రీ ప్లాన్డ్, ఇది దీని ప్రకారం మనం డైలీ జరుగుతూ ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు మహేందర్, ఎందుకంటే దీని కూడా మా స్టూడెంటే. కంపల్సరీగా 7 డేస్ తను వచ్చేసి ఏమన్నాడంటే సరే ఇట్లా చేద్దాం అనుకుంటున్నా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. సో సమ్ పర్మిషన్స్ అంటే ఖచ్చితంగా మనం పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. పర్మిషన్ తీసుకున్న తర్వాత సార్ దగ్గర పర్మిషన్ తీసుకున్న తర్వాత అబ్బాయిని మేము సపోర్ట్ చేశాము. ఎందుకంటే దీని ద్వారా ఇప్పుడు మా అబ్బాయిని ఇంతకుముందు అడిగిన బాబు నీకేమన్నా దీనివల్ల ఏం ఉపయోగం ఉంది అంటే తను చెప్పిన ఒక చిన్న టాపిక్ అంటే సో దీనివల్ల కొంతవరకైనా బయట ఇన్లాడ్జ్ అవుతుంది. ఓకే, సో ఎన్ని సార్ అంటే తెలుస్తుంది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మేము ఊడుస్తూ ఉంటాం విలేజ్లో, ఊడుస్తూ ఉంటే వాళ్ళు ఇంటి ముందే ఊడుస్తాం. వీళ్ళు ఏమనుకుంటారంటే చదువుకున్న పిల్లలు కదా వీళ్ళు ఎందుకు వచ్చారు అది కానీ కొంచెం కామెంట్ చేయడం మీ పిల్లలకి చెప్తాం కామెంట్ చేయాల్సిన అవసరం లేదు కదా. అది కామన్గా వాళ్ళకు తెలియకపోవడం అన్న వచ్చిన అట్లా జరుగుతుంది, మీరు చేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ థ్యాంక్స్ టు మహేందర్. సో ఖచ్చితంగా మాకు 7 డేస్ సపోర్ట్ చేస్తాం అనుకుంటున్నాం, మేము కూడా మీకు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాం. అండ్ ఒకళ్ళు చూస్తూ ఉన్నాయి 7 డేస్ ఖచ్చితంగా మీకు సక్సెస్ కావాలనుకుంటున్నాం. ఓకే ఫ్రెండ్స్, మేము అక్కడికి వెళ్ళి ఏం చేస్తాం, ఎక్కడుంటాం, ఏమేం వర్క్ చేస్తాం అని అనేది ముందు ముందు బ్లాగ్లో మేము ముందు ఉంచుతాను. సో ఇప్పుడైతే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.